ఒక తాజా జీవంగా ఉన్న పిల్లాడిలో ఏదో లోపం ఉందని వారికి మీరు నైతిక విలువలు ఆలోచనలు ఇంకా సిద్ధాంతాలు నేర్పాలని అనుకోవాల్సిన అవసరం లేదు ఆర్థిక వ్యవస్థను ఎంత బలపరిస్తే అంత వినాశనం జరుగుతుంది మన పిల్లల్ని అలాంటి వాహన చక్రాల కింద పెట్టొద్దు పిల్లలు పరిశీలన ఇంకా ప్రమేయంతో పెరుగుతారు అంతేగాని మీరు ఇచ్చే బోధనలతో లేదా సిద్ధాంతాలతో కాదు మీకు పిల్లలుంటే మీరు చేయాల్సిందల్లా వారి కోసం ప్రేమతో కూడిన ఉత్సాహభరితమైన వాతావరణాన్ని కల్పించడమే ఒక తాజా జీవంగా ఉన్న పిల్లాడిలో ఏదో లోపం ఉందని వారికి మీరు నైతిక విలువలు అలాగే ఆలోచనలు ఇంకా సిద్ధాంతాలు నేర్పాలని అనుకోవాల్సిన అవసరం లేదు సరే ఒక బిడ్డ అది పాపైనా బాబైనా సహజంగానే ఎంతో ఆనందంగా ఇంకా సుఖంగా ఉంటారు కానీ వారి ఆత్మ సంరక్షణ స్వభావం చాలా బలంగా ఉంటుంది కాబట్టి వారు పరిస్థితులకు ఒక రీతిలో స్పందిస్తారు ఇది మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులందరూ చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే మీ పిల్లలకు 18 ఏళ్ళు వచ్చే వరకు మీ ఇంట్లో వాతావరణాన్ని ఇలా ఉంచగలిగితే ఎలా అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా వారి ముందు భయం కంగారు కోపం రోషం విసుగు చిరాకు వంటివి ప్రదర్శించకుండా ఉంటే ఇంట్లో ఎప్పుడూ ప్రేమానురాగాలు ఇంకా సంతోషంతో నిండిన వాతావరణాన్ని సృష్టించగలిగితే ఖచ్చితంగా మీ పిల్లలు చక్కగా పెరుగుతారు సరే బయట విషయాల ప్రభావం లేకుండా ఉండదు కానీ మీ ఇంట్లో ప్రశాంతమైన ఇంకా అద్భుతమైన వాతావరణం ఉండేలా చేస్తే అదే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇంట్లో అలా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటే బయట నుండి ఎలాంటి దుష్ప్రభావాలు వచ్చినా వాటిని ఎలా విస్మరించాలో వారికి బాగా తెలుస్తుంది మీరు చేయాల్సిందల్లా ఇదే మీరు ఒక అద్భుతమైన జీవంగా ఉంటూ నిరంతరం వారికి ఒక నిదర్శనంగా ఉండాలి కాబట్టి మీకు పిల్లలుంటే మీపై మీరు కృషి చేసుకోవడం ఎంతో ముఖ్యం విద్య అనేది మానవ గ్రహణశీలతను చైతన్యాన్ని పెంచే సాధనంగా ఉండాలి అంతేగాని మరో పెద్ద యంత్రానికి ఉపయోగపడే పనిముట్లను తయారు చేసేదిగా ఉండకూడదు మనం అద్భుతమైన మానవులను సృష్టించాలని అనుకుంటున్నామా లేదా వాళ్ళని మనం సృష్టించిన ఈ ఎకనామిక్ ఇంజిన్లోకి ఫిట్ అయ్యేలా చేయాలనుకుంటున్నామా ప్రస్తుతం ఇది ఆ గ్రహాన్ని నాశనం చేస్తుంది ఆర్థిక వ్యవస్థను ఎంత బలపరిస్తే అంత వినాశనం జరుగుతుంది ఇది మనందరికీ తెలిసిందే మన ఎకనామిక్ ఇంజిన్ ఎలా ఉందంటే అందరూ యాక్సిలరేటర్ పెడల్ని పూర్తిగా తొక్కి ఉంచుతున్నారు కానీ స్టీరింగ్ని ఎవ్వరూ చూసుకోవడం లేదు అది స్టీరింగ్ వీల్ ఎవరూ చూసుకోకుండా ఎవరి నియంత్రణలో లేకుండా యాదృచ్ఛికంగా ఎక్కడో దూసుకెళ్తుంది మన పిల్లల్ని అలాంటి వాహన చక్రాల కింద పెట్టొద్దు ఇదే సరైన సమయం మన విద్యను విద్యా వ్యవస్థను తిరిగి సరిచేయడానికి విద్య అనేది ఖచ్చితంగా అవగాహన శక్తిని పెంచాలి మరింత ఎరుకతో బ్రతికేలా చేయాలి అన్నిటికీ మించి విద్య మనుషుల్లో మానవత్వం ఉప్పొంగేలా చేయాలి మానవత్వం ఉప్పొంగుతున్నప్పుడు మిమ్మల్ని దివ్యత్వాన్ని చేరుకోకుండా ఎవ్వరూ ఆపలేరు మీరు వారు ఒక ఆదర్శంగా తీసుకోగల ఉదాహరణగా ఉంటే పిల్లల్ని పెంచడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు పిల్లలు పరిశీలన ఇంకా ప్రమేయంతో పెరుగుతారు అంతేగాని మీరిచ్చే బోధనలతో లేదా సిద్ధాంతాలతో కాదు దయచేసి అలాంటి ఒక ఉదాహరణగా మారండి మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మీరు దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉండండి అలా చేస్తే మీరు చేయాల్సింది ఇక పెద్దగా ఏమీ ఉండదు వాళ్ల దృష్టిలో మీరొక సూపర్ స్టార్ అవ్వాలి అప్పుడు మీరు వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారో ఏం చేస్తారో అని చింతించాల్సిన అవసరం ఉండదు
ఎందుకంటే వారు మీలా ఉండాలనుకుంటారు. మీరు చేయాల్సిందల్లా అదే. పిల్లలు మీలా ఉండాలనుకునేలా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ పిల్లల కోసం మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారిని ప్రకృతిలోకి తీసుకువెళ్ళడానికి కొంత సమయం కేటాయించాలి. ఇంట్లో మీరు వారికి నేర్పించలేనిది, బడిలో నేర్పించలేనిది, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నేర్పించలేనిది ప్రకృతి నేర్పించగలదు. పిల్లల్ని కుటుంబంలోకి ఎప్పుడైనా రాగల అనేక వ్యసనాల నుండి దూరంగా ఉంచడానికి ఇది ఒక సులువైన మార్గం. ఇక అన్నిటికీ మించి పిల్లలు ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు సహజంగానే వారిలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రకృతిలో ఏది పనిచేస్తుంది ఏది చెయ్యదు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి. అయితే మనకంటే మన తర్వాతి తరం బాగుండాలి అని అనుకునే తల్లిదండ్రులందరూ కూడా మీలో ఆ అంకిత భావం ఉంటే పిల్లలకి అడవులను పర్వతాలను నదులను సముద్రాలను ఏది వీలైతే అది చూపించడానికి కొంత సమయాన్ని కేటాయించండి. సెలవులకి తీసుకువెళ్లలేం అనుకుంటే పర్వాలేదు, మీరు నివసించే నగరానికి దగ్గరలో ఉండే ఏదైనా చిన్న కొండ లేదా ఒక చిన్న గుట్ట, అంటే ఒక ట్రెక్కింగ్కో ప్రకృతిలో నడవడమో ఏదో ఒకటి చేయనివ్వండి. ఇది శారీరక ఇంకా మానసిక ఆరోగ్యానికి అన్నిటికీ మించి పిల్లల సంపూర్ణ వికాసానికి ఎంతో ముఖ్యం.